హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సాధారణంగా ఫిబ్రవరి నెలలో వర్షాలు పడడం అనేది చాలా అరుదు. అయితే ఈసారి భిన్నంగా నివర్ అలాగే బురేవి తుఫాన్ల తర్వాత మరొకసారి రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు పడబోతున్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ అకాల వర్షాలకు సంబంధించి గత రెండు రోజులుగా నేను కంటిన్యూస్ అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాను. ఇలాంటి అప్డేట్స్ మీ వరకు రావాలి అంటే ముందుగా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణికి ఉంపుం తుఫానుగా పేరును ప్రకటించారు. ఈ తుఫాను ప్రభావం అధికంగా దక్షిణ కోస్తా జిల్లాల మీద ఉంటుంది. దక్షిణ కోస్తా జిల్లాలో కూడా నెల్లూరు, చిత్తూరు ఈ రెండు జిల్లాల్లో 23-24 తేదీల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర కోస్తా జిల్లాలైనటువంటి ఉభయ గోదావరి, శ్రీకాకుళం, విశాఖపట్నం ఈ నాలుగు జిల్లాల్లో కూడా ఈ ఉంపుం తుఫాను ప్రభావం ఉండదనే చెప్పవచ్చు. ఇక మిగిలిన జిల్లాలైన గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ తూర్పు మండలాల్లో చిరుజల్లులు, గాలులు కురుస్తాయి. ఇక చెప్పిన విధంగానే గత రెండు రోజులుగా తెలంగాణలో భారీ వర్షాలైతే చూస్తున్నాము. నిర్మల్, మంచిర్యాల, ఖమ్మం, ఆదిలాబాద్ ఈ నాలుగు జిల్లాల్లోనూ ఈ వర్షాలు మరొక రెండు రోజుల పాటు ఉంటాయి. ఫిబ్రవరి 26వ తేదీ కల్లా చలికాలం పూర్తిగా పోయి ఎండాకాలం స్టార్ట్ అవుతుంది. ఇది దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్. థ్యాంక్ యూ.